నా పేరు త్రినాథ్ రెడ్డి అండి, సీఈఓ తెలుగు టైటన్స్. మనం ఆక్షన్ జరిగినప్పుడు మన మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ తెలుగు టైటన్స్కి తీసుకోవడం జరిగింది, పవన్ షరావత్. ఈ అతను ఇండియా క్యాప్టెన్ చేసి ఏషియన్ గేమ్స్లో గోల్డ్ మెడల్ తీసుకొచ్చారు మనకి. అలానే ఇంకొక ఏషియన్ గోల్డ్ మెడలిస్ట్ మనతో డిఫెండర్గా పర్వేష్ బాన్స్వాల్ ఉన్నాడు. మన టీంలో 18 ప్లేయర్స్ ఉన్నారు. 18 ప్లేయర్స్లో ఏంటంటే 4 ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు, మిగతా అంతా యూత్ ఉన్నారు. అలానే ఇరానీ ప్లేయర్స్ వాళ్ళిద్దరూ ఎవరైతే ఉన్నారో మనకి ఓవర్సీస్ ప్లేయర్స్, వాళ్ళు కూడా మన టీంతో ఫైనల్స్ ఆడడం జరిగింది ఏషియన్ గేమ్స్లో. సో దే ఆర్ 7 మెడలిస్ట్ అండ్ మన దగ్గర 2 గోల్డ్ మెడలిస్ట్ ఉన్నారు. ఈ ఎక్స్పీరియన్స్ అంతా కలిపి మన యంగ్ లాట్ ఏదైతే ఉందో, సో ఈ యంగ్ ప్లేయర్స్ని మనం తీసుకోవడానికి ఏం చేసామంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఓపెన్ ట్రయల్స్ పెట్టేసి అందులో నుంచి ఒక 4 తీసుకోవడం జరిగింది. ఆ 4 కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్నారు. మనం తీసుకున్న టీం మాత్రం నో డౌట్ అండి, చాలా చాలా బాగుంది. అలానే మీరు కూడా మా వీడియోస్ చూస్తూ ఉన్నారు కొన్ని, ఏదైతే యూట్యూబ్లో వాటిలో మేము మా సోషల్ మీడియా ద్వారా పెట్టడం జరుగుతుందో, సో అది మీరు చూసే ఉంటారు కనుక మీకు అర్థమై ఉంటుంది. ఈ టీమ్ ఇట్స్ అ మిక్సర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ యాజ్ వెల్ యాజ్ యంగ్ ప్లేయర్స్. సో ఈ యంగ్ బ్లడ్ ఉన్నారు కనుక, అలానే ఎక్స్పీరియన్స్ ఉన్నారు కనుక యంగ్ ప్లేయర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం జరుగుతుంది. మనం క్యాంప్ ఏం చేసామంటే ఇమీడియట్లీ ఆక్షన్ అయిన వెంటనే మనం ఇమీడియట్గా ఆర్టిలరీ సెంటర్ ఆర్మీతో మనం మాట్లాడుకొని మనం ఇక్కడ పెట్టడం జరిగింది. మార్నింగ్ సెషన్లో వీళ్ళకి స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్, ఎండ్యూరెన్స్ వీటిపైన ఫోకస్ చేసి అట్ ద సేమ్ టైం అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత మధ్యలో మనం జిమ్ సెషన్ కూడా పెట్టడం జరుగుతుంది వీళ్ళకి. సో అది అయిపోయిన తర్వాత ఈవినింగ్ సెషన్లో మనం స్కిల్ కోచెస్ ఏవైతే వాళ్ళకి మార్నింగ్ సెషన్లో చెప్తున్నారో ఈవినింగ్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఆన్ మ్యాట్. సో మొత్తం టోటల్గా ఇది ప్రో కబడ్డీ సీజన్ 10 అండి. ఈ 10లో 12 టీమ్స్ ఉన్నాయి. మన ఫస్ట్ మ్యాచ్, ఇనాగురల్ మ్యాచ్ అహ్మదాబాద్లో గుజరాత్తో ఆడడం జరుగుతుంది. మాకు, మీ మీడియా మిత్రులందరూ, అలానే అట్ ద సేమ్ టైం ప్రేక్షకులు ఎవరైతే తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ ఇంతవరకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు, మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ కావాలి, అలా ఉంటుంది. సో అలాగే ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, తెలుగు టైటన్స్ మనం ఎప్పుడు మంచి టీం తయారు చేస్తున్నాం. మీ బ్లెస్సింగ్స్, మీ విషెస్ అన్నీ కూడా మాకుంటే డెఫినెట్గా ఈ సీజన్ చాలా 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 బాగా చేస్తాం. మిమ్మల్ని ఎవరిని డిసప్పాయింట్మెంట్ చేసే పని అయితే జరగదు ఈ సీజన్లో అట్లీస్ట్. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్లీ టీం బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే మన టీంలో ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్ క్యాప్టెన్ మిస్టర్ పవన్ కుమార్ షెరావత్తో పాటు అలాగే పర్వేష్ బేస్వాల్, తను కూడా ఏషియన్ గేమ్స్ రీసెంట్లీ గోల్డ్ మెడల్ తను. సో వీళ్ళిద్దరు సీనియర్ ప్లేయర్లతో పాటు ఇంకొక సీనియర్ ప్లేయర్ రజనీష్ కూడా మన దగ్గర ఉన్నారు. సో వీళ్ళ సరౌండింగ్స్ మనం మొత్తం టీం బిల్డప్ చేయడం జరిగింది సీజన్ 10లో. ఎందుకంటే సీజన్ 1 నుంచి సీజన్ 10 వరకు తెలుగు టైటన్స్ జర్నీ మీరు అందరూ కూడా చూశారు, కొన్నిసార్లు అప్ అండ్ డౌన్ జరిగినాయి. ఈ సీజన్లో కొంచెం యంగ్స్టర్స్ మన దగ్గర ఎక్కువ ఉన్నారు కాబట్టి 95% ఆఫ్ ద ప్లేయర్స్ మన దగ్గర చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు. మిగతా రిమైనింగ్ 3 ప్లేయర్స్ సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు. ఒక మంచి యంగ్ అండ్ యూత్ టీమ్ మన దగ్గర ఉండాలనే చెప్పొచ్చు. अभी यंगस्टर्स की बात आए तो टीम में बहुत सारे 85% लोग यंगस्टर्स हैं, कैसा माहौल रह रहा है जो NYP से लेके बाकी सब लोगों के साथ? यस, मैक्सिमम हमारा टीम है यंगस्टर्स का टीम है, तो वो लोग पूरा अच्छा कोऑपरेट कर रहे हैं. हमारा जो ट्रेनिंग है पूरा उन्होंने लोड लिया, जो भी हम बताते हैं, जो भी हमारा प्रोग्राम है उसी हिसाब से वो लोग सभी अच्छा कोऑपरेट किया. जो हमारा सीनियर प्लेयर्स है पवन शरावत और हमारा जो भी
हम कॉपरेट कर रहे हैं, उसको अच्छा सा उन्होंने लर्न किया, अभी अच्छा रिजल्ट आएगा। तेलुगु टाइटन तरफ से हमारा फैन सभी को इस बार अच्छा रिजल्ट आएगा। ఈ సీజన్లో ప్లేయర్స్ అందరూ చాలా ఫిట్గా ఉన్నారు ప్రజెంట్. ఇక్కడికి వచ్చిన తర్వాత డైలీ మేము ఇచ్చే ఫిట్నెస్తో వాళ్ళు అంతా యంగ్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి మోస్ట్లీ ఇంజురీస్ చాలా తక్కువ ఉన్నాయి. ఉన్నవాళ్ళకి కూడా అన్నీ కూడా చిన్న చిన్న ఇంజురీస్ అనేవి కూడా లేవు మా టీంలో ప్రజెంట్. వీళ్ళందరూ కూడా 100% ఎఫర్ట్ పెట్టి ఫిట్నెస్ చేస్తున్నారు. సో టీం చాలా ఫిట్గా ఉంది. ఈసారి తెలుగు టైటన్స్ ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి. సో మేము చాలా అంటే కోచెస్ ఎక్స్పీరియన్స్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ కోచెస్ ఉన్నారు ప్రస్తుతం సార్ ఇంటర్నేషనల్ చేసి వచ్చారు. సో సార్ గైడెన్స్లో ఫిట్నెస్ కూడా ఫోకస్ చేసి బాగా చేస్తున్నాం. ఇట్స్ వెరీ గుడ్. तेलुगु टाइटन टीम जॉब की बार है, यंग प्लस एक्सपीरियंस है, काफ़ी कॉम्बिनेशन टीम है, मतलब मिश्रण है टीम का देखा जाए तो, कि यंग प्लेयर भी है और मैं, परवेश, रजनीश मतलब पुराने हैं, इतने भी पुराने नहीं है कि जो काफ़ी पुराने प्लेयरों में आए, लेकिन ये एक एक्सपीरियंस है मैचेस खेलने का, लीग हो या इंटरनेशनल टूर्नामेंट हो, और यंग प्लेयर को साथ में लेकर चलेंगे इसमें, चाहे रोबिन हो या अंकित हो या शंकर गदई हो, प्लेयर को साथ में लेकर चलेंगे। और बात की जाए हमारी प्रैक्टिस की, तो प्रैक्टिस सेशन हमारे कोच हैं रेड्डी सर, वो डिपेंड करते हैं कि वो सोचते हैं खुद ही कि कौन से दिन हमें हैवी लोड देना है, कौन से दिन हमें स्किल करनी है, कौन से दिन मैच होता है। तो एक सिस्टमेटिक प्रैक्टिस है, ऐसा नहीं है कि सेम प्रैक्टिस सेम एवरीडे सेम प्रैक्टिस होती हो, डिफरेंट डे डिफरेंट प्रैक्टिस, अलग अलग दिन का अलग अलग शेड्यूल किया हुआ है। और फैंस के लिए यही है कि आप टीम को पहले भी ऐसे सपोर्ट करते थे, तेलुगु टाइटन को काफ़ी मतलब प्यार मिला है, मैं अदर टीम में भी रहा हूँ लेकिन तेलुगु टाइटन की फ़ैन बेस अलग से है, तो ऐसे ही सपोर्ट करते रहिए। और टीम में आए हैं तो काफ़ी चेंजेस करेंगे और देखते हैं, रिजल्ट तो मैच में ही पता चलेंगे। तो थैंक यू सो मच, आप ऐसे ही सपोर्ट करते रहिए। हेलो, मायसेल्फ अर्जुन, मैं टीम फिजियोथेरेपिस्ट हूँ, सीज़न 5 से तेलुगु टाइटन के साथ काम कर रहा हूँ। अभी पवन जो है हमारा कैप्टन है, वो इंडियन टीम का कैप्टन भी था, अभी अभी वर्ल्ड चैम्पियनशिप और एशियन गेम्स ख़त्म करके अभी हमारे पास आए हैं, तो उनका फिटनेस का कोई कमियाँ नहीं था। सो वी आर जस्ट वर्किंग, अभी ये 3 महीने का सीज़न का हिसाब से उनको थोड़ा स्ट्रेंथनिंग का ऊपर, रिहाब का ऊपर काम कर रहे हैं, एंड ही इज़ डूइंग इट वेरी वेल। मुझे तो आप फैंस को ये बोलना चाहता हूँ कि जो आप पवन को सीज़न 6 सीज़न 7 वाला सीज़न 8 वाला जो पवन आपने देखे थे, वही पवन, उससे भी बेहतर पवन को देखने के लिए आप फैंस को मिलेगा करके मैं बोलना चाहता हूँ इस पर। थैंक यू।